బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. కాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. కొద్దిసేపటి క్రితం హస్తనలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. రేపు బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి అమిత్ షాతో భేటీ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. మరిన్ని డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, కాసేపట్లో రాష్ట్ర బీజేపీ నేతలు అమిత్ షాతో సమావేశం కానున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం ఝాన్సీ. విజయశాంతి, తర్వాత కిషన్ రెడ్డి, బండి సంజయ్, వివేక్ వెంకట స్వామి ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో కలిశారు. మరి కాసేపట్లో వాళ్ళు కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్తున్నారు. అమిత్ షాను మర్యాద పూర్వకంగా విజయశాంతి కలవబోతున్నారు, దాంతోపాటు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా కలవబోతున్నారు. గ్రేట్ హైదరాబాద్ ఎలక్షన్ కు సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ముఖ్య నాయకత్వం అమిత్ షాను కలవబోతున్నారు. సో అదే వాళ్ళతో పాటు విజయశాంతి కూడా అమిత్ షాను కలుస్తారు. విజయశాంతి జరువాపసి జరుగుతోంది. మొదట ఆమె బీజేపీ నుంచే తన దాన్ని ప్రారంభించారు, తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. సో మళ్ళీ ఆమె బీజేపీలోకి వెళ్తున్నారు. రేపు అధికారికంగా విజయశాంతి చేరే అవకాశం ఉంది. నిజానికి జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే విజయశాంతి బీజేపీలో చేరడం ఖాయమైంది. బట్ ఆమె కొంత మంచి రోజు చూసుకొని జాయిన్ కావాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 7వ తేదీని ఎంచుకున్నారు. సో రేపు అఫీషియల్ గా బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రస్తుతం ఢిల్లీలో అందుబాటులో లేరు, ఆయన ఉత్తరాఖండ్ లో ఉన్నారు, రేపు రాబోతున్నారు. సో రేపు ఆయన కలిసి బీజేపీ జాతీయ కార్యాలయంలోనే విజయశాంతి చేరే అవకాశం ఉంది. అంతకుముందు అమిత్ షాను కూడా మర్యాద పూర్వకంగా కలవబోతున్నారు. రాష్ట్ర నేతలు, ఇక్కడ అందుబాటులో ఉన్న నేతలు కూడా కలవబోతున్నారు. జాతీయ నాయకత్వం చాలా ఇంప్రెస్ అయింది, ముఖ్యంగా ఈ ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాష్ట్ర నాయకత్వం చూపించిన పర్ఫార్మెన్స్, దుబ్బాక ఎన్నికల్లో కానీ ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ దుబ్బాకలో గెలవడం, దుబ్బాకలో గెలుస్తుందని జాతీయ నాయకత్వం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ తర్వాత దుబ్బాకలో గెలిచిన తర్వాత జాతీయ నాయకత్వం పూర్తి స్థాయి తోడ్పాటును అందించింది. అమిత్ షా వచ్చారు, జేపీ నడ్డా వచ్చారు, యోగి ఆదిత్యనాథ్ వచ్చారు, స్మృతి ఇరానీ, ప్రకాష్ జవదేకర్, దేవేంద్ర ఫడ్నవీస్ అందరూ కూడా, అంటే దుబ్బాకలో గెలిచిన తర్వాత జాతీయ నాయకత్వానికి కూడా నమ్మకం కుదిరింది. తెలంగాణ డెఫినెట్ గా కర్ణాటక తర్వాత మరొక స్టేట్ అవుతుంది సౌత్ ఇండియాలో అధికారం సాధించే దిశగా అని భావించింది. సో ఇప్పుడు నేతలందరూ కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డి, అమిత్ షాను కలవబోతున్నారు, రేపు నడ్డా వచ్చిన తర్వాత నడ్డాను కూడా కలవబోతున్నారు. విజయానికి గల కారణాలు తర్వాత అమిత్ షా ట్వీట్ చేశారు ఆ రోజు, జేపీ నడ్డా ట్వీట్ చేశారు, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సంతోష్ జీ కూడా ట్వీట్ చేశారు, నితిన్ గడ్కరీ, ఇతర కేంద్ర మంత్రులందరూ కూడా బీజేపీ విజయం పట్ల హర్షాతిరేకం వ్యక్తం చేశారు. సో ఇంకా పార్టీ పటిష్టతకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత నెక్స్ట్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కూడా ఉండబోతుంది, రెండు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి, ఒకటి హైదరాబాద్ గంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్, సిట్టింగ్ సీటు బీజేపీ, ఎన్ రామచంద్రరావు అక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు, దాంతోపాటు వరంగల్ ఖమ్మం నల్గొండ లాస్ట్ టైం సెకండ్ పొజిషన్ వచ్చింది బీజేపీ అక్కడ టీఆర్ఎస్ తర్వాత. టీఆర్ఎస్ మొదటి ప్రాధాన్యత ఓట్లు గెలవకుండా నిలవరించగలిగింది. సో ఆ రెండు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ను నాగార్జున సాగర్, వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ లో అనుసరించాల్సిన వ్యూహం, జాతీయ పార్టీ ఇచ్చిన ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన సపోర్టు, కృతజ్ఞతలు తెలుపుతూనే భవిష్యత్తులో కూడా మద్దతు కంటిన్యూ కావాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా కోరే అవకాశం ఉంది. అట్లాగే విజయశాంతి చేరిక కూడా రేపు ఉండబోతోంది. ఆమె కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు నుంచే ఆమె ట్వీట్స్ అవి చూస్తుంటే స్పష్టంగా కేసీఆర్ ను ఎదుర్కోవడం బీజేపీ వల్లే సాధ్యం అవుతుందన్న సిగ్నల్ విజయశాంతి ఇచ్చారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత ఎఫర్ట్ కూడా చేశారు ఆమెను కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ చేసేందుకు, బట్ చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా వెళ్ళి ఆమెను కలిశారు, బట్ ఆమె బీజేపీలో చేరేందుకే నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ పై పోరాటం చేయాలంటే బీజేపీ ఒక ప్లాట్ఫామ్ అని ఆమె భావిస్తున్నట్టు ఆమె సన్నిహితులు చెప్తున్నారు. సో మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు. అమిత్ షాను కలిసిన తర్వాత మీడియాతో నేతలు మాట్లాడే అవకాశం ఉంది. జాన్సీ.